నిజంకొండ దీపం తిరిగి పూర్వ వైభవాన్ని పొందగలదా? తెలంగాణలోని ప్రసిద్ధ క్షేత్రాలలో బీచుపల్లి ఆంజనేయ క్షేత్రం ఒకటి. బీచుపల్లిని తాకి ప్రవహించే నది కృష్ణానది. ఆ నదిలో ఆ క్షేత్రం దగ్గర కోటనే ఈ నిజాం కోట. శత్రు దుర్భేద్యమైన కోట. ఇప్పటికీ ఈ కోటపైకి వెళ్ళడం సాహసమనే చెప్పాలి. చుట్టూ నీరు, వెళ్ళడానికి కూడా అవకాశం లేనటువంటి మార్గం. అందుకే ఈ కొండను నిజాంకొండ ద్వీపం అంటారు. ఇప్పటికీ కొండపైకి వెళ్ళడం సాహసమనే చెప్పాలి. అలాంటిది ఆనాటి కాలంలో కొండపైన సైనికులు ఉండి శత్రువులను పసిగడుతుంటే అసలు సైనికులకు తెలియకుండా శత్రువులే కాదు ఏ ప్రాణి కూడా లోపలికి కాదు కాదు పైకి పోలేదు. అంతటి ఈ కోట ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నా ప్రభుత్వం ఎందుకు దీన్ని కాపాడుకోలేకపోతుంది? నిజాంకొండ కోట 1325లో నిర్మించినట్టు తెలుస్తుంది. చుట్టూ నీరు ఉండడం వల్ల దీన్ని నీలికొలను కోట అని కూడా అంటారు. ఈ కోట పూర్తి నిర్మాణం పూర్తిగా 1742లో రాజా తిరుమల రాజుచే పూర్తి చేసినట్టు చెబుతారు. అప్పట్లో ఈ కోటను రాతి మరియు మట్టితో నిర్మించారని తెలుస్తుంది. ఇది ఒక సంస్థానంలో కాకుండా కుతుబ్షాహి అసబ్జాహీల కాలంలో సైనిక స్థావరంగా ఉండేదని చెబుతారు. నిజాం సైనిక స్థావరం కావడం చేత ఆ పేరు వచ్చిందని చెప్పవచ్చు, నిజాం కొండ. ఇంతటి చరిత్ర ఉన్నా ఏమి లాభం ప్రజలకు దాని గురించి తెలియనప్పుడు? ఇంతటి ఈ శత్రు దుర్భేద్యమైన కోటకు ఇప్పుడు మనుషులు వెళ్ళడానికి సదుపాయాలు తక్కువని చెప్పాలి. దీన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి, మనం వింటూనే ఉన్నాం. పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యాటక ప్రదేశాలు చాలా తక్కువ, కాబట్టి చరిత్ర గల నిర్మాణాన్ని పర్యాటక ప్రదేశంగా మార్చాలి. ఈ నిజాంకొండ కోట బీచుపల్లి ఆంజనేయ క్షేత్రానికి కూతవేటు దూరంలో ఉంటుంది. ఇప్పటికీ కొండపై చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. జాతీయ రహదారి 44 దీని సమీపం నుండే వెళ్తుంది, కాబట్టి నిత్యం లక్షల మంది ప్రయాణించే ఈ రహదారి ఆనుకొని ఉంది. కాబట్టి పర్యాటక ప్రదేశంగా మార్చడం లాభదాయకమే. ఈ కొండకు కేబుల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసి కొండపైన 50 ఆంజనేయ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. అప్పుడే అక్కడికి వచ్చిన వారికి చరిత్రతో పాటు ఆహ్లాదాన్ని పంచిన వారం అవుతాం.